హలో అండి, ఈరోజు మందార చెట్టు గురించి మనము ఒక పెద్ద సమస్య. అందరికీ కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే మందార చెట్టులో మనం ఎక్కువగా చూసేది ఏంటంటే పిండి నల్లి ప్రాబ్లం. ఈ పిండి నల్లి అని పిండి పురుగు అంటారు, పిండి నల్లి అంటారు కదా. సో వైట్ ఇష్యూగా ఫామ్ అవుతుంది, చాలా ఫైన్గా ఉంటుంది. అండ్ మొత్తం ఆకుల నుంచి ఇలా మొత్తం అది ఈ యొక్క వే ఈ ఎక్కడైతే ఉందో మనకు ఆకులను అతుక్కొని ఉంటుంది. తర్వాత కొమ్మలకి అంతా అతుక్కుపోయి మొత్తం అది పీల్ చేస్తుంది అనమాట, రసం అంతా పీల్ చేసి మొక్కను ఎండిపోయి చనిపోయేటట్టు చేస్తుంది. దీనికి తప్పకుండా మనము రెమెడీ తీసుకోవాలి. అంటే మనము ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలి. మొక్కలకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, మన మొక్కలకి సంబంధించిన డాక్టర్లమే, ఖచ్చితంగా వాటికి ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలి. ఈరోజు మనము ఎలా దాన్ని తరిమి తరిమి కొట్టాలో అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్న మొక్కకు ఆల్రెడీ ఎఫెక్ట్ అయింది, నేను ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నాను. అంటే నేను దానికి దానికోసం నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆర్గానిక్ పెస్టిసైడ్ అనేది నేను స్ప్రే చేస్తున్నాను. బట్ అలాగే కొద్దిగా తగ్గింది, ఇంకా ఉంది. రెండు మూడు సార్లు చేస్తే కనుక తప్పకుండా అది మొత్తం పారిపోతుంది అసలు. అయితే ఇది ఏంటంటే రెండు రకాలుగా పనిచేస్తుంది, పెస్టిసైడ్గా ఫెర్టిలైజర్గా. దాన్ని మీకు ఇప్పుడు షేర్ చేయబోతున్నాను. అది దీనికోసం మనం స్పెషల్గా ఏం తేనక్కర్లేదు, ఇంట్లో ఉన్నవే. సో ఒక పిడికెడు అన్నం అండి, ఇది పాడైపోయిన అన్నం అయినా పర్వాలేదు, చద్దన్నము మనం పడే ఒక్కొక్కసారి పాడైపోయిందని పడేస్తూ ఉంటాము. సో ఈ పిడికెడు అన్నము ఈ పిండి నల్లిని తరిమి తరిమి కొట్టేస్తుంది, ఎలాగో చూద్దాం. అయితే ఇక్కడ నేను ఆల్రెడీ తయారు చేసుకున్నాను ఇది. సో దీన్ని ఇవాళ నేను స్ప్రే చేస్తున్నాను మీకోసం. ఇప్పుడు ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను ఈ వీడియోలో. మందార మొక్కలు యాక్చువల్గా అయితే మనకు చాలా పువ్వులు చాలా వస్తాయి, రకరకాల మందారాలు మనకు బయట అవైలబుల్గా ఉన్నాయి కదా. అంటే మనకు ఎక్కువగా ఏం చూస్తుంటాం మనము, హైబ్రిడ్ మందారాలు ఎక్కువగా చూస్తుంటాం. వీటికి అంత రెసిస్టెన్స్ ఉండదు అనమాట, ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అప్పుడప్పుడు మనం వారానికి ఒకసారి తప్పకుండా దీన్ని స్ప్రే చేసుకోవాలి. దీనికోసము ఈ యొక్క చద్దన్నము అలాగే బాగా పులిసిన మజ్జిగ కావాలి, ఈ రెండు కావాలండి. సో పులిసిన మజ్జిగ, పుల్లటి మజ్జిగ మొక్కలకి, ఇందులో బ్యాక్టీరియా ఉంటుంది. సో ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ఈజీగా అవుతుంది, బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఫ్రెండ్లీ బ్యాక్టీరియా, మొక్క పెరగడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ అన్నం ఇందులో పులవటం వల్ల, ఫెర్మెంటేషన్ అవ్వడం వల్ల మొక్కకి చక్కగా ఆ యొక్క కాన్సన్ట్రేషన్ తట్టుకోలేదన్నమాట, ఈ పిండి నల్లి అనేది చనిపోతుంది. దాన్ని మనం తయారు చేద్దాం. దీనికోసము అన్నం ఏం లేదండి, సింపుల్. ఇది మీ దగ్గర ఒక వేస్ట్ బాటిల్ ఉంటే కనుక దాంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ బాటిల్ యూస్ చేసి పడేస్తూ ఉంటాం కదా. సో ఈ అన్నాన్ని డైరెక్ట్గా ఇందులో వేసేయాలి. ఇందులో వేసిన తర్వాత ఈ మజ్జిగ, పులవబెట్టిన మజ్జిగ అండి, మీరు చాలా పల్చగా తీసుకోవాలి, ప్రాబ్లం లేదు. సో పులిసిన మజ్జిగని ఇందులో 3/4 యాడ్ చేసుకోవాలి. మీరు తీసుకున్న ఏ బాటిల్ అయినా సరే మీరు మూడు భాగాలు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులో డైరెక్ట్గా నేను పోసేస్తున్నాను, మజ్జిగను తయారు చేశాను. అందరికీ తెలిసే ఉంటుంది మజ్జిగ ఎలా తయారు చేయాలో. సో ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనము దీన్ని టైట్గా క్యాప్ పెట్టేస్తాను నేను. మీరు ఒకవేళ బాటిల్ అయితే కనుక మీరు బాటిల్ టైట్గా క్లోజ్ చేసేయాలి. చేసిన తర్వాత రోజు ఒక్కసారి దీన్ని రిలీజ్ చేయాలి. ఒక 10 డేస్ అవ్వాలండి ఇది ప్రిపేర్ అవ్వడానికి. ఒక 10 రోజులు మీరు తప్పకుండా దీన్ని అలాగే పక్కకు ఉంచేయాలి. సో 10 రోజులకి ఇది అన్నం అంతా కూడా చాలా ఫైన్గా అవుతుంది అనమాట. ఇందులో ఆల్రెడీ ప్రిపేర్ చేశాను నేను. సో ఇందులో అన్నం అనేది లేదు, అన్నం కరిగిపోయింది ఇందులో. సో అలా కరిగిపోయిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకుని అప్పుడు మనము మొక్కకు యూజ్ చేయాలి. సో ముందుగా మీకు మొక్కకు ఎలా ఉందో చూపిస్తాను, చూడండి ఎలా అంటే ఎంతగా వచ్చిందో. ఇంతకుముందు ఇంకా చాలా ఉండిందండి, నేను దీనికి ఈ పెస్టిసైడ్ అనేది స్ప్రే చేయటం వల్ల మొత్తం పోయింది. ఇంకా మళ్ళీ ఫామ్ అవుతూ ఉంది ఇప్పుడిప్పుడే, చూడండి ఆకులకు తర్వాత ఇక్కడ మొత్తం వచ్చేస్తుంది ఇది ఈజీగా. సో దాని గురించి మనము ఖచ్చితంగా దీన్ని ఈ మొక్కకు స్ప్రే చేసుకోవాలి. ఏ మందారానికైనా ఇవ్వచ్చు అండి ఇది, మొక్క మొదల్లో కూడా పోస్తాను నేనైతే. సో ఇప్పుడు మనం తయారు చేసింది ఏంటి, ఇది నేను తర్వాత నేను యూస్ చేసుకోవడానికి 1 వీక్ తయారు చేశాను. ఇది ముందుగానే తయారు చేసుకున్నటువంటి లిక్విడ్. ఇందులో అన్నం అనేది మొత్తం కరిగిపోయింది చూడండి. ఇదిగో ఇంత చక్కగా కరిగిపోతేనే మనకు అది బాగా పనిచేస్తుంది అన్నమాట. అన్నము అసలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో మీరు పాచిపోయిన అన్నమైనా ఖరాబ్ అయిన అన్నమైనా సమ్మర్లో పడేయద్దండి. ఇలా మొక్కలకి ఈజీగా యూస్ చేసుకొని మొక్కలకి వాటిని మనం రక్షించుకోవచ్చు. దీన్ని మీరు ఫిల్టర్ చేసి స్ప్రే చేసుకోవచ్చు, లేదా నేనైతే డైరెక్ట్గా వాటి మీద పోసేస్తాను. ఇప్పుడు మీకు చూపిస్తాను.
ఎందుకంటే నాకు ఒకటే చోట ఉందన్నమాట మొక్క మీద. దీని మీద నేను డైరెక్ట్గా ఇలా పోస్తున్నాను, చూడు, తడిపేస్తున్నాను. చచ్చిపోతాయి అన్నమాట ఈజీగా. చూసారా, దాని ఎఫెక్ట్కి అవి బతకని కూడా బతకవు. పిండి నల్లి కాదు, ఏది ఉండదు అసలు. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి. వేరే మందారానికి కూడా వస్తే నేను ఇలాగే స్ప్రే చేశాను. ఇక్కడ కూడా ఉంది చూడండి, చక్కగా పెరుగుతుంది. కానీ దీనికి కూడా ఇప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయింది. చాలా మొగ్గల మీద ఉంది ఇది. పెట్టింది నార్మల్ సిమెంట్ కుండీలోనే పెట్టాను. ఇక్కడెక్కడ ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు. సో ఎక్కడైతే స్ప్రెడ్ అయిందో అక్కడ ఒక్కోసారి మీరు ఆ భాగాన్ని మనము తుంచివేయచ్చు కూడా. చూసారా ఇలా. ఇలా వేసినా చాలు. నేనైతే కొంచెం మొక్క మొదల్లో కూడా పోస్తానండి. ఇది చాలా ఫెర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది కదా. ఇలా తడిపేస్తే మీకు వెంటనే ఇమీడియట్గా చనిపోతాయి అవి, అసలు బతకవు. ఇంకా చక్కగా స్ప్రే చేసుకొని ఆకులన్నీ తడిచేటట్టు స్ప్రే చేసుకున్నారనుకోండి ఇంకా మంచిది. ఇందులో కూడా కొద్దిగా మొక్క మొదల్లో పోస్తున్నాను. చక్కగా బోల్డ్ అన్ని పూలు వస్తాయి. వేరే మందారాలు ఒక్కసారి చూడండి, నా దగ్గర చాలా రకాల మందారాలు ఉన్నాయండి. చూడండి ఆకులు ఎంత హెల్దీగా పెరిగితే అంత చక్కగా, ఏ ప్రాబ్లం లేనప్పుడు మొక్కలు అనేవి చాలా పువ్వులు ఇస్తాయి మనకు. చూసారా ఎంత హెల్దీగా ఉందో. దీనికి కూడా కొద్దిగా మొక్క మొదలు పోస్తాను, ఎందుకంటే దీనికి లేదు కదా. ఇప్పుడు ఇది మందారం చెట్టు కూడా మీకు చూపిస్తున్నాను. చక్కగా ఎలాంటి ప్రాబ్లం లేదు చూడండి. అంటే అప్పుడప్పుడు ఇలా ఇస్తూ ఉంటే కనుక మొక్కలు ఎలాంటి డిసీజెస్ లేకుండా పెరుగుతాయి మందారాలు స్పెషల్గా అయితే. సో దీనికి కొద్దిగా పై పైన ఇలా ఆకులు తడిపి మొక్క మొదల్లో కొద్దిగా పోస్తాను. మొక్క మొదల్లో కూడా పోయొచ్చండి ఇది. చూసారు కదండి రకరకాల మందారాలు. ఇలా మనము పిండి నల్లిని పారదోలితే కనుక మందారం చెట్టు ఎంత ఎక్సలెంట్గా పెరుగుతుందంటే చాలా చాలా ఫ్లవరింగ్ అనేది మనము చూడగలుగుతాం. కేవలం దానివల్లనే ఎక్కువగా బర్డ్స్ రాలిపోవడం కానీ మొక్క ఎండిపోవడం కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఈ కేర్ని మీరు తీసుకోండి. కాకపోతే మీరు 10 రోజులు మాత్రం ఖచ్చితంగా పులవబెట్టాలి, ఖచ్చితంగా పులవబెట్టాలండి. రోజు గ్యాస్ ఫామ్ అవుతుంది, అందులో రిలీజ్ చేయాలి. ఎవ్రీడే ఈవినింగ్ ఒకసారి మీరు దాన్ని మూత అనేది తీసి క్యాప్ తీసి మళ్ళీ క్లోజ్ చేస్తూ ఉంటే కనుక చక్కగా అది ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. లేదంటే బాటిల్ పేలిపోతుందండి ఒక్కొక్కసారి, అదొక్కటి మీరు జాగ్రత్త తీసుకోవాలి. సో ఇలా అన్ని మందారాలు కూడా మీరు చక్కగా పెంచుకోవచ్చు. ఇదన్నమాట ఇవాల్టి వీడియో. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. తప్పకుండా ఈరోజు మీరు మందార మొక్క కోసం ఇది చిన్న కేర్ మీరు తీసుకోవాలండి. తప్పకుండా సమ్మర్లో చాలా బాగా పువ్వులు వస్తాయి, బోల్డ్ అన్ని పువ్వులు వస్తాయి, చక్కగా మొగ్గలు కూడా చాలా వస్తాయి. ఎలాంటి పిండి నల్లి ఇంకి ఎలాంటివి ఏవి ఉన్నా సరే అన్నీ పారిపోతాయి దెబ్బకి. సో మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఉంది, మీరు ఫాలో అవ్వండి. అప్పుడప్పుడు నేను ఫ్రీ సీడ్స్ ఎప్పుడైనా కలెక్ట్ చేసినప్పుడు ఇమీడియట్గా మీకు షేర్ చేస్తానండి. అక్కడ అడ్రస్ తీసుకొని అదనమాట. అందరికీ కూడా హ్యాపీ గార్డెనింగ్ అండి. మరి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ జ్యోతి, జ్యోతి గార్డెన్ వ్లాగ్స్. సర్వేజ్న సుఖినోపంత్.